ఆమెకు టికెట్ ఇవ్వద్దు, ఇస్తే ఒప్పుకునేది లేదు, ఇచ్చి చూడండి మేమేంటో చూపిస్తాం అని బీరాలు పలికారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నాడు చూస్తాం తడాకా చూపిస్తాం అన్న వాళ్ళే ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆ మేడం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు, ఆమె మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకీ ఎక్కడా పరిస్థితి, ఏవా రాజకీయం? అన్నడిదాకా వ్యతిరేకం, గెలిచాక మారిన స్వరం, సాలూరులో కొత్త రాజకీయం. ఎన్నికల ముందు ఎన్నో అంటాం అనుకుంటాం, అవేవి మనసులో పెట్టుకోవద్దన్నట్లే ఉంది కొంతమంది నాయకుల వరస. కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో ఆసక్తికరంగా మారాయి సాలూరు రాజకీయాలు. రాష్ట్ర మంత్రి గుమ్మడి సంజారాణి సాలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రిగానే కాకుండా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు సంజారాణి. పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వంలో కూడా తనదైన పనితీరును కనబరుస్తున్నారు. 2009 ఎన్నికల్లో సాలూరులో స్వల్ప తేడాతో ఓడిపోయారు సంజారాణి. ఆ తర్వాత 2014లో భంజదేవ్ సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సంజారాణి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీకి పోటీ చేసేందుకే సంజారాణి ఆసక్తి చూపించినా అధిష్టానం ఒప్పుకోలేదు. దీంతో సంజారాణి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. 2019 ఎన్నికల్లో కూడా సంజారాణి కాకుండా భంజదేవ్కే మరోసారి అవకాశం ఇచ్చింది అధిష్టానం. ఆ ఎన్నికల్లో కూడా భంజదేవ్కి ఓటమి తప్పలేదు. అలా సాలూరులో వరుసగా 4 సార్లు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర చేతిలో టీడీపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భంజదేవ్ వ్యవహార శైలితోనే సాలూరులో టీడీపీ ఇన్నేళ్లు ఓటమి పాలైందనేది కార్యకర్తల వాదన. గత అనుభవాలతో ఈసారి ముందుగానే జాగ్రత్త పడింది టీడీపీ అధిష్టానం. గుమ్మడి సంజారాణి పోటీలో ఉంటారని ముందే ప్రకటించింది. ఇంతో సంజారాణి గ్రామాల్లో పర్యటించి ప్రజలకు దగ్గరయ్యారు. అదే సమయంలో సంజారాణికి టికెట్ హామీ ఇవ్వడం భంజదేవ్ కి ఏమాత్రం రుచించలేదు. ఏదోలా సంజారాణిని తప్పించి తమకు నచ్చిన వారికి టికెట్ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది భంజదేవ్ వర్గం. సంజారాణి చేపట్టే కార్యక్రమాలకి సహకరించకపోవడం, ప్రత్యక్షంగా పరోక్షంగా సంజారాణిపై విమర్శలు చేస్తూ క్యాడర్ ని గందరగోళంలో పడేస్తూ వచ్చింది వ్యతిరేక వర్గం. అంతటితో ఆగకుండా ఆవిర్భావం నుంచి టీడీపీతో ఉన్న భంజదేవ్ పార్టీ పెద్దలతో తనకున్న పరిచయాలతో సంజారాణిపై తరచూ ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. సంజారాణికి వ్యతిరేకంగా కొంతమంది నాయకులు భంజదేవ్తో కలిసి హల్చల్ చేశారు కూడా. పార్టీ అభ్యర్థి అంటూ కొత్త వారిని తెరపైకి తెచ్చి క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరలేపారు. అలా ప్రతిపక్షంలో ఉండగా సంజారాణిని ఏకాకిని చేసేందుకు ఆమె వ్యతిరేక వర్గం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరిదాకా ఆమెకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు తెర వెనుక అన్ని ప్రయత్నాలు చేశారట భంజదేవ్. ఎన్ని ఇబ్బందులు తలెత్తినా నిబ్బరంగా తన పని తను చేసుకుంటూ పోయారు సంజారాణి. చివరికి అధిష్టానం ఆమెకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఎన్నికల్లో గెలిచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చకచక జరిగిపోయాయి. దీంతో నిన్న మొన్నటిదాకా ఆమెను వ్యతిరేకించిన భంజదేవ్ వర్గం కంగుదింది. భంజదేవ్ సంజారాణిని వ్యతిరేకించిన సమయంలో నియోజకవర్గం నాయకులు కొందరు ఆమెకు అండగా నిలబడ్డారు. అలా నియోజకవర్గంలో టీడీపీ తమ్ముళ్లు 2 గ్రూపులుగా విడిపోయారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నెగ్గుకొచ్చిన సంజారాణికి నామినేటెడ్ పదవుల వ్యవహారం ఇప్పుడు కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెట్టిందన్న టాక్ నడుస్తోంది. సంజారాణి వ్యతిరేక వర్గం కూడా నామినేటెడ్ పదవుల కోసం ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఏదోలా మంత్రిని ప్రసన్నం చేసుకుని నామినేటెడ్ పదవుల్ని పొందాలన్న ఆలోచనలో ఉన్నారట కొంతమంది నేతలు. పాతవేమీ మనసులో పెట్టుకోకుండా పదవులు నిప్పించేందుకు అటు సంజారాణి సిద్ధమయ్యారట. ఇక్కడే మంత్రికి పెద్ద చిక్కొచ్చి పడింది. భంజదేవుని వ్యతిరేకించి కష్టకాలంలో అండగా నిలిచిన తమకు కాకుండా వ్యతిరేక వర్గానికి పదవుల్ని కట్టబెట్టే ఊరుకునేది లేదంటోంది సంజారాణి అనుకూల వర్గం. ఇబ్బందులు పెట్టిన వారే ఇప్పుడు దగ్గరై పదవులు పొందితే మరి మా పరిస్థితి ఏంటని కారాలు మిరియాలు నూరుతున్నారు మరికొందరు. ఇంత ఈ వ్యవహారాన్ని మంత్రి సంజారాణి ఎలా హ్యాండిల్ చేస్తారో అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.